तिरुपति जिल्ला चिल्लकूरु मंडलं चिल्लकूरु ग्रामंलोनी डाक्टर बीआर अंबेडकर् गुरुकुल पाठशाल चदुवुतुन्नटुवंटि विद्यार्थुलु राष्ट्रस्थायि अंडर 19 रेजनिंग पोटीलो प्रतिभनु कनबरिचि जातीय स्थायिलो एंपिकय्यारु। ई मेरकु विद्यार्थुलनु पाठशाल प्रिंसिपल मीरा साहेब अभिनंदिंचारु। इटीवल रेणिगुंटलो जरिगिन राष्ट्रस्थायि क्रीडा पोटीलो तम पाठशालकु चेंदिनटुवंटि मास्टर एन ज्योति प्रकाश गोल्ड मेडल साधिंचडं जरिगिंदनि प्रिंसिपल तेलिपारु। ढिल्लीलो ई नेल 28न जरगनुन्न जातीय पोटीलकु एंपिक अय्यारन्नारु। अलागे हेमंत अने विद्यार्थि 57 केजील प्री स्टाइल विभागं रजत पतकं साधिंचि ప్రతిభను చాటారన్నారు। ఈ సందర్భంగా వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇచ్చి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఫిజికల్ డైరెక్షన్ డైరెక్టర్ జానకి రామయ్య పిఈటి అక్బిల్కు ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు। పాఠశాల అభ్యున్నతికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి గురుకుల పాఠశాలల డీసీఓ జయభారతికి కృతజ్ఞతలు తెలిపారు। గురుకులం చెల్లకూరు తిరుపతి జిల్లా మా పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు రేణిగుంటలో జరిగిన రెజలింగ్ అండర్ 19 పోటీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకాన్ని సాధించి దేశీయ రెజలింగ్ పోటీలకు ఢిల్లీలో జరగనున్న నేపథ్యంలో పాల్గొనడానికి ఎంపిక కావడం జరిగింది। మా పాఠశాలలో పిడి గారు శ్రీ జానగ్రామయ్య పిటి అఖిల్ మరియు హౌస్ మాస్టర్లు ఉపాధ్యాయ సిబ్బంది పిల్లలకు తల్ఫీలు ఇవ్వడంలో ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది। అకడమిక్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది సహకరిస్తున్నారు। అంతేకాకుండా మా పాఠశాల ముందు ముందు మరిన్ని విభాగాల్లో మా విద్యార్థులు సాధించే అవకాశం ఉంది। ఇంకా చాలా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది। ఈ అకడమిక్ పరంగా స్పోర్ట్స్ విభాగాల్లో కూడా మా పాఠశాల ఘన విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి గౌరవ తిరుపతి జిల్లా డీసీఓ గారు మమ్మల్ని గన్నంటి ప్రోత్సహిస్తున్నందుకు ఆమెకు మరోమారు ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు। అంతేకాకుండా మాకు వెన్నదన్ని ప్రోత్సాహాన్ని అందిస్తూ పాఠశాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నందుకు ఆమెకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రేణిగుంట జెట్ గర్ల్స్ హై స్కూల్లో జరిగినటువంటి అండర్ 19 స్కూల్ గేమ్స్ రెజలింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో బిఆర్ అంబేద్కర్ గురుకుల చిల్లకూరు పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు పాల్గొనడం జరిగింది। వాళ్ళలో జ్యోతి ప్రకాష్ అనే విద్యార్థి గోల్డ్ మెడల్ సాధించి ఈ నెల 28న జరిగేటువంటి నేషనల్స్ ఢిల్లీలో జరిగేటువంటి నేషనల్స్కి ఎంపిక కావడం జరిగింది। అదేవిధంగా ఫ్రీ స్టైల్ విభాగంలో 57 కేజీ విభాగంలో ఏ హేమంత్ అనే విద్యార్థి పాల్గొని సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది। ఆ విద్యార్థుల్ని ప్రిన్సిపాల్ గారు మరియు పాఠశాల సిబ్బంది అభినందన జరిగింది। దీనికి సహకరించిన మా పిఈటి అఖిల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము। ఆ విద్యార్థులు పైస జాతీయ స్థాయిలో కూడా రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేదైన ప్రయత్నం చేస్తారని మా వంతు కృషి చేస్తూ విద్యార్థులు ఇంకా తరఫీ ఇస్తామని తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ।